ప్రస్తుతం 19వ తారీఖున అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ ఢిల్లీరావు గారు మనతోన్నారు. సార్ చెప్పండి, ఒక మంచి అవకాశం. చాలామంది కలెక్టర్లు విజయవాడలో పనిచేశారు, కానీ ఒక అద్భుతమైన విగ్రహానికి దాంట్లో కూడా మీరు కూడా భాగస్వాములు అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక చాలా ఆనందంగా ఉందండి. ఒక గొప్ప విగ్రహాన్ని మన విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసుకోవడం, మనకి ఇక్కడ నుండి విజయవాడలో ఇది ఒక ఐకానిక్ స్ట్రక్చర్ అవబోతుంది. విజయవాడకి ఎవరైనా వస్తే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎలా అయితే లిబర్టీకి వెళ్ళాలనుకున్నాను చెప్పి యుఎస్కి వెళ్ళే వాళ్ళు అనుకుంటారో, అలా విజయవాడకు వస్తే అనేటువంటి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని చూడాలని అనుకుంటారు. సుమారుగా 405 కోట్లతో ఉన్నటువంటి ప్రాజెక్టు, సుమారుగా 1800 ఏకర్స్తో ఉన్నది. సో రెండు కలిపి, అంటే స్టాచ్యూ ఒకటే 125 ఫీటు, కింద కూడా కలుపుకుంటే 210 ఫీట్ అనేటువంటిది. దెన్ దీంతోపాటుగా మనకి కాన్ఫరెన్స్ హాల్ ఉంది, తర్వాత క్యాంటీన్ ఉంది, మార్నింగ్ అనేటువంటి వాక్కి సపరేట్గా నాన్ టికెటెడ్ ఏరియా ఉంది, దాని గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు సంబంధించినటువంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ రియల్గా ఇది ఒక మాన్యుమెంట్ అంటాం చూసారంటే అంటే సచ్ మాన్యుమెంట్. దీనికి గౌరవ సీఎం గారు గత 6 నెలల నుండి ఎవ్రీ ఆస్పెక్ట్లో, అంటే ఈ శాండ్ స్టోన్ కలర్ ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, ఎక్కడ ఏ విధంగా ఉండాలి, ఏ డిజైన్ ఎలా ఉండాలి అనుకుని అంత డీటెయిల్డ్గా అనేటువంటిది మాతో రివ్యూ చేశారు. దానికి దాంట్లో నేను కూడా భాగంగా ఉండడం, పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉండాలి. సార్ చెప్పండి, సుమారు దీనికి సంబంధించి 19వ తారీఖు షెడ్యూల్ ఎలా ఉండబో? 19th అరౌండ్ 4:30కి మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఒక 70-80 వేల మందితో ఒక పెద్ద మీటింగ్ అండి. తర్వాత ఎంజీ రోడ్లో ఒక బిగ్, ఒక 3 కిలోమీటర్స్తో ఒక బిగ్ గ్యాదరింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇది ఒక 70-80 వేల మంది అనేటువంటి తక్కువ కాకుండా వీళ్ళు ఉంటారు. దెన్ గౌరవ సీఎం గారు అరౌండ్ 6:30 అనేటువంటిది ఇక్కడ వచ్చి నార్మల్ 4-5 స్టెప్స్ ఉంటాయంటే లైక్ లేజర్ షో చూడడం కానీ, తర్వాత అనేటువంటి ఫ్లేక్ ఇనాగ్రేట్ చేయడం కానీ, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి. అది అరౌండ్ 6:30 to 7:30 మధ్యలో అనేటువంటి అవుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ చూడడానికి ఈ ఎంజీ రోడ్లో ఉన్నవాళ్ళు కానీ, అక్కడ ఐజీఎంసీలో ఉండేవాళ్ళు కానీ, డిఫరెంట్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా లైవ్ అనేటువంటిది ఏర్పాటు అనేటువంటి చేస్తున్నారు. మొత్తం లైవ్ అనేటువంటి ప్రోగ్రామ్ అంతటిని కూడా లైవ్ కాదు, 1.5 లక్షల తక్కువ కాకుండా ఉంటుంది. ఈ రోజున విజయవాడ నడిపొట్టిన బందర్ రోడ్లో 125 అడుగుల భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 19వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. ఆ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళితులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 3 మంత్స్లో ఎలక్షన్స్ వస్తాయి, ఈ 5 ఏళ్లలో ఆయన చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్, నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి 404 కోట్లతో నడిబొడ్డున ఏర్పాటు చేయటం అనేది, ఒక దళితుడిగా నేను, ఒక దళితుడిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరికీ ఒక విన్నపం చేస్తాను. మన దళితులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో ఆ రిజర్వేషన్స్ అన్నీ కూడా మనం అనుభవిస్తున్నాము దళితులుగా. ఈ అనుభవిస్తున్నటువంటి ఈ దళితుల రిజర్వేషన్స్ని బట్టి మనందరం కూడా ఆయన రుణం తీర్చుకునేలాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తం కూడాను 19వ తారీఖున ఒక పక్కన సంక్రాంతి పండుగ ధూమ్ధామ్గా తెలుగు ప్రజలు చేస్తుంటే, విజయవాడకు సంబంధించి ఏదైతే అంబేద్కర్ విగ్రహ నిర్మాణం సంబంధించి కూడా నిర్మాణం పూర్తి చేసుకోవటం, దానికి సంబంధించి కూడాను పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడాను ఒక జోష్, అంటే విజయవాడ ఇప్పటివరకు కూడాను ఏది కనకదుర్గ గుడి తర్వాత, కృష్ణానది తర్వాత ఎటువంటి టూరిస్ట్ ప్లేస్ లేదు, అటువంటిది ఒక మహనీయుడి చరిత్రను తెలిపే విధంగా కూడాను గౌరవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీం విజయవాడ.